మహామహిమగలిగిన పరిశుద్ధుడ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు ప్రభా. మరొకమారు ఇటు ధన్యతను ఇటు అవకాశమును ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. దేవా, దినమున ఏ రీతిగా ప్రార్థించడానికి ప్రభా మీరు ఇచ్చిన చల్లని కృపకు నీకు వందనాలు స్తోత్రాలు. మా మిషన్ అధికారులు జ్ఞాపకం చేసుకోండి. బీతీలు గృహ నివాసస్తు దీవించండి. సేవా సంఘాలు మందిరాలు నీకు సమర్పణ. ఈ రీతిగా వాక్య పరిచర్య అందించడానికి కావలసినటువంటి నాయన ఇదిగో సహాయాన్ని అందిస్తూ నాయన అనేక మందికి నాయన వార్తను ప్రకటించడానికి నాయన మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభా విత్తబడినటువంటి వాక్యమును ప్రభా వారి హృదయంలో బదిలిపరుచుకుని నాయన వినగలిగిన మనసును గ్రహించగలిగినటువంటి శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని త్వరగా వచ్చుచున్న యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరికి మరణాత. ఇప్పుడు మన దైవజనులు రెవరెండ్ ఎన్ బాలస్వామి అయ్య గారు వాక్యోపదేశాన్ని అందిస్తారు. అందరికి మరణాత. ప్రభునందు ప్రియులారా, మరొకమారు జీవ పొలిగిన టీవీ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని అందించడానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికి మరణాత 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 వాక్యాన్ని చదువుకుందాం. పరమగీతము 7వ అధ్యాయము 1వ వచనాన్ని రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వెంత అందముగా నడుచుచున్నావు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడో, ప్రేమ కలిగిన మా తండ్రి, వితబోచినటువంటి వాక్యము బిడ్డలకి అందించడానికి ఎవరెవరి ఆత్మలకు ఎటు ఆశ కలిగి వాక్య ఆసక్తితో ఎదురు చూస్తున్నారు, బిడ్డలందరికీ కావలసిన వాక్య వర్తమానమును వినిపించి తినిపించి మీ నామానికి మహిమ తెచ్చుకునమని వాక్య దానకర్తవైన యేసు నామములో ప్రార్థించి బ్రతిములాడి వేడుకొనిచున్నాను పరమతండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత 3 వారాలుగా పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటును గురించినటువంటి సంగతులు, పెళ్లి కుమార్తె ఆత్మీయముగా నడవలసినటువంటి నడకలను గురించి ధ్యానిస్తున్నాం. మొదటి వారములో వాక్యాన్ని గురించినటువంటి నడకను ధ్యానించాం. 2వ వారములో దేవుని ప్రేమను గురించినటువంటి నడకను ధ్యానించినటువంటి వారమై ఉన్నాం. ఈ 3వ వారములో 3వ నడకను మనము ధ్యానం చేసుకోబోతున్నాం. 3వ నడక సత్యముతో నడుచుట. యోహాను గారు రాసిన 3వ ఉత్తరములు, యోహాను గారు రాసినటువంటి 3వ ఉత్తరము 1:3-4 వచనాలు పఠించుకుందాం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. ఇల్లరా, చదవబడినటువంటి దేవుని వాక్యములో ఎంత అందముగా పాదరక్షలతో ఆత్మీయమైన నడకలు నడవాలో మనము ధ్యానిస్తూ ఉన్నాం. అందులో 3వ నడక సత్యముతో నడుచుట. ఏమిటి సత్యము అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారే సత్యమును ప్రకటించడానికి భూలోకములోనికి వచ్చిన వారై ఉన్నారు. యోహాను సువార్త 18:37 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందులో ఈ మాట ఆయన రాస్తున్నాడు. పిల్లలారు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికే నేను ఈ భూలోకములోనికి వచ్చాను. అండ్ యేసుక్రీస్తు ప్రభు వారే సత్యమై ఉన్నారు. ఆయన మార్గములో నడవటము, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు. కాబట్టి ఆత్మీయమైనటువంటి 3వ నడక ఏమై ఉందంటే, మనము సత్యముతో నడవాలి, అసత్యము మనము దూరముగా చేసుకోవాలి. అందుకే దావీదు గారు, దుష్టుల ఆలోచన చొప్పునను నడవబాకు, అన్యాయపు మార్గములోను నడవబాకు అనబడినటువంటి సంగతులు బైబిల్ గ్రంథము తేటగా మనకు తెలియజేస్తుంది. సిద్ధపడినటువంటి ఈ వధువు ఆత్మీయమైన 3వ నడక ఏమిటంటే, సత్యముతో నడవటము అడుగులు వేసుకోవాలి. ప్రియుల, సత్యము అనేటువంటి దానిని గురించి మనం చూసినట్లయితే దేవుని వాక్యమే సత్యమై ఉంది. యోహాను సువార్త 17:17 ఆయన వాక్యమే మనకు సత్యమయ్యింది. చూద్దాం 17:17. సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యమయ్యింది. కాబట్టి మొదటిది ఆయనే సత్యమై ఉన్నాడు, 2వది ఆయన వాక్యమే సత్యమయ్యింది, 3వది ప్రభు యొక్క ఆత్మయే సత్యమయ్యింది. యోహాను గారు రాసిన 1వ ఉత్తరములో 5:6 ఇదిగో నీ యొక్క ఆత్మ సత్యమయ్యుంది అనబడినటువంటి మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియుల, కాబట్టి 1, ప్రభువే సత్యమై ఉన్నారు, ఆయన వాక్యము సత్యమయ్యుంది, ఆయన ఆత్మ కూడా సత్యమయ్యుంది. ప్రియులారా, చూద్దాం యోహాను గారు రాసిన 1వ ఉత్తరములో 5:6 ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. ప్రియులారా, ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయ్య ఉన్నాడు. కాబట్టి గమనిద్దాం, సత్యముతో మనం నడవటం అనంటే ప్రభుతో మనం నడవటమే, సత్యముతో మనం నడవటం అంటే ఆయన వాక్యముతో మనం నడవటమే.
సత్యముతో మనము నడవటం అంటే ఆయన ఆత్మ నింపుదల కలిగి మనము నడవటమే. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, అసత్యం అనేటువంటిది మన జీవితంలో ఉండకుండా సత్యమైనటువంటి మార్గములో మనం నడవటం అలవాటు చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని పిలాతో అడుగుతాడు, అసలు సత్యం అంటే ఏంటి? నేనే సత్యమై ఉన్నానని యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నప్పుడు పిలాతు జడ్జిగా ఉన్నటువంటి పిలాతు అడిగినటువంటి మాట ఏమిటంటే అసలు సత్యం అంటే ఏంటి? ఇప్పుడు ఆ మాటకు యేసుక్రీస్తు ప్రభు వారు మౌనముగా ఉన్నారు. నేనే సత్యమై ఉంటే సత్యం అనగా ఏంటి అనేటువంటి మాట అడుగుతున్నారు. దినాన ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, పెళ్లి కుమార్తెగా వధువుగా సిద్ధపడినటువంటి కన్యక తన పాదరక్షలు ధరించుకొని ఎలా నడవాలి అనబడినటువంటి సంగతులు ధ్యానిస్తున్నటువంటి మనము సత్యముతో నడవటం అలవాటు చేసుకోవాలి. అసత్యం అనేటువంటిది మనలో ఉండకూడదు, అన్యాయం అనేటువంటిది మనలో ఉండకూడదు. దేవుని ఎరిగినటువంటి బిడ్డలలో అన్యాయం ఉండకూడదు ప్రియులారా. ఎందుకనంటే పౌలు గారు అంటాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారు ప్రవేశింపలేరు. ఇదిగో అన్యాయస్తులు దేవుని రాజ్యంలోనికి వారు వెళ్ళలేరు. మీరు ఎరుగరా అలాంటి మార్గంలో నడిచేటువంటి అన్యాయస్తులు దేవుని రాజ్యంలోనికి చేరారని మీరు ఎరుగరా. చాలామంది అన్ని న్యాయమే చేసామనుకుంటారు ప్రియులా. న్యాయవంతుడైనటువంటి దేవుని ఎడల న్యాయమైన మార్గంలో నడవగలిగినట్లయితే తల్లిదండ్రులైనా న్యాయం చేయగలరు, అన్నదమ్ములైనా న్యాయం చేయగలరు, బంధువర్గమైనా న్యాయం చేయగలదు ప్రియులా. కాబట్టి న్యాయమును సత్యమును యథార్థత అనేటువంటి పర్యాయ పదాలు, ఈ పర్యాయ పదములలో ప్రభువు చెప్పినటువంటి మాట మూడవ నడక సత్యముతో మనం నడవాలి ప్రియులా. నాలుగోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విశ్వాసముతో మనం నడవాలి. దేవుని ఎడల విశ్వాసము కలిగి మనం నడవటానికి మనం ప్రయత్నం చేయాలి. మనుషుల ఎడల విశ్వాసం ఉంచకూడదు ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరములు 5వ అధ్యాయం 6వచనములో ఆయన మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, వాక్య గ్రంథములో పౌలు గారు సెలవిస్తున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వచనాన్ని చూద్దాం. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకునిచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. చాలు ప్రియులారా, వెలుచూపు వలన కాక విశ్వాసము వలన మనం నడుచుకునటం అలవాటు చేసుకోవాలి. విశ్వాసములు చాలా రకములైనటువంటివి ఉన్నాయి ప్రియులారా. అల్పమైన విశ్వాసముతో నడవకూడదు, వ్యర్థమైన విశ్వాసముతో నువ్వు నడవకూడదు, మృతమైన విశ్వాసముతో నువ్వు నడవకూడదు. చాలా రకాలు ఉన్నాయి కానీ ఒక 3 నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1, అల్పమైనటువంటి విశ్వాసముతో మనము నడవకూడదు. మత్తయి సువార్త 8వ అధ్యాయములో ప్రియులారా 26వ వచనములో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ శిష్యులతో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఇలారా వాక్య భాగములో 3 రకాలైనటువంటి విశ్వాసాలు మనం నడవకూడదు, చాలా ఉన్నాయి కానీ అందులో ఒక 3 మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అల్ప విశ్వాసముతో మనం నడవకూడదు. ప్రభు వారితో ఉన్నప్పటికీ, ప్రభు వారితో పాటు ఆ చిన్న ధోనిలో ప్రయాణం చేస్తున్నప్పటికీ తన శిష్యులు అనబడినటువంటి వారికి ఏం కలిగింది అని అంటే అల్ప విశ్వాసం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారు. అల్ప విశ్వాసం అంటే మనం మునిగిపోతాం ఈ సముద్రంలో. చాలామంది ప్రార్థన చేస్తూనే ఉంటారు కానీ సమస్య మనలో జయించేటట్లు లేము. ప్రార్థన చేస్తున్నాం కానీ మనం ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ప్రార్థన చేస్తున్నాం కానీ మనం అనుకున్నటువంటిది జరిగించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. వీళ్ళరా ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసముతో నిరీక్షణతోనూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరుస్తాడు. వీళ్ళారా ప్రభు యొద్దకు వచ్చిన వాళ్ళారా, ఈ విశ్వాసముతో నువ్వు నడవకూడదు. అల్ప విశ్వాసము నిలువ ఉండకూడదు వీళ్ళారా. కాబట్టి ఆ విశ్వాసపు అడుగులు నువ్వు వేయటానికి వీల్లేదు. 2వది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకోబపత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, ఉత్తమమైన విశ్వాసం అంటే ఈ క్రియలు ఏముండవు. నేను విశ్వాసం ఉంచుతున్నానని ఆదివారం ఆరాధనకు వెళ్ళరు, దేవుని నమ్ముతున్నానని చెప్తారు కానీ దేవుని కార్యాల్లో ఏకీభవించరు. ప్రియులారా దేవుని నమ్ముచున్నామని చెప్తూ ఉంటారు కానీ గ్రంథాన్ని వారు చదవరు, ప్రార్థన వారు చేయరు అన్నమాట. చూద్దాం యాకోబపత్రిక 2వ అధ్యాయం 17వ వచనము. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి. చాలు ప్రియులరా, మృతమైనటువంటి విశ్వాసము కనుక 2వ విశ్వాసం ఏంటంటే మృతమైనటువంటిది. అల్ప విశ్వాసముతో మనం నడవకూడదు, మృతమైనటువంటి విశ్వాసముతో మనం నడవకూడదు, వ్యర్థమైనటువంటి విశ్వాసముతో మనం అంతకంటే నడవకూడదు. కొరింథీయులకు రాసిన 1వ ఉత్తరములో
పదిహేనవ అధ్యాయం పద్నాలుగో వచనం మన ఆయన అంటాడో, ఇలారా వ్యర్థమైనటువంటి విశ్వాసం మీలో ఉండకూడదు. చూద్దాం రెండవ మొదటి పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం. మరియు క్రీస్తు లేపబడి ఉండిన ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. కాబట్టి వ్యర్థమైనటువంటి విశ్వాసం. మూడు విశ్వాసాలు నేను జ్ఞాపకం చేసి చాలా ఉన్నాయి ప్రియుల. నడవకూడనటువంటి విశ్వాసములు, మనం నడవకూడదు. అల్ప విశ్వాసముతో మనం నడవకూడదు. మృతమైనటువంటి విశ్వాసముతో మనం నడవకూడదు. వ్యర్థమైనటువంటి విశ్వాసముతో మనం నడవకూడదు. ఇవి కూడా విశ్వాసాలని చెప్పుకుంటాం కానీ ఎందుకు పనికిరావు. ప్రియులరా, మృతమైనటువంటి విశ్వాసము క్రియలేనటువంటిదై ఉంది. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన పనులు దేవునికి వ్యతిరేకముగా ఉండే విశ్వాసములు నడిస్తే అది మృతము. అందుకే యోహాను గారు అంటాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకుంది కానీ కేవలము నీవు మృతుడవి. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథములు ఈ మాట ఉంది ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, దేవుడు మనకు సెలవిచ్చినటువంటి మాటను బట్టి 4వ నడక విశ్వాసముతో మనం నడవాలంటే, ఇప్పుడు ఈ 3 విశ్వాసాలతో మనం నడవకూడదు. మరి ఏ విశ్వాసముతో మనం నడవాలి ప్రియులారా? మొట్టమొదటిది స్థిరమైన విశ్వాసముతో నడవాలి. కొలసైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో అపోస్తలుడు అనబడినటువంటి పౌలు గారి జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. దేవునామ స్తోత్రం, హల్లెలూయా. మరణాత కనుక మనం నడవలసినటువంటి విశ్వాసం ఏంటంటే స్థిరమైనటువంటి విశ్వాసం. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి. స్థిరమైనటువంటి విశ్వాసం అబ్రహాము గారు కలిగి ఉన్నాడు. వీళ్ళరా, బిడ్డలు ఇచ్చినప్పుడు, ఇస్సాకు గారిని ఇచ్చినప్పుడు, ఇవ్వనప్పుడు, బిడ్డలు లేనప్పుడు, బిడ్డలు కలిగినప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, ఆస్తి లేనప్పుడు, స్థిరమైనటువంటి విశ్వాసముతో ప్రభుతో నడిచాడు వీళ్ళరా. కాబట్టి విశ్వాసముతో నడుచుట అనేటువంటి మాటను మనం చూస్తే, స్థిరముగా దేవుని యందు మనం నడవాలి. ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టాలు వచ్చినా, దుఃఖములు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు వచ్చినా, అనేకమైనటువంటి పరిస్థితులు మనము స్థిరముగా దేవుని యందు విశ్వాసముతో మనము నడవాలి ప్రియులారా. అందుకని ప్రియులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో విశ్వాస వీరుల యొక్క జాబితాను ఆయన రాసించాడు ప్రియులారా. కాబట్టి విశ్వాసము అనేటువంటిది మనం చూసినట్లయితే, దేవుని ఎడల మనం విశ్వాసము కలిగి ఉండటం అలవాటు చేసుకోవాలి. అది స్థిరమైనటువంటి విశ్వాసముగా మనం ఉండాలి. అందుకని 2 పునాదులు యేసు ప్రభు వారి జ్ఞాపకం చేశాడు. 1, బండ మీద పునాది; 2, ఇసుక మీద పునాది. వీళ్ళరా, క్రీస్తు అనబడినటువంటి బండ మీద పునాదును వేయగలిగినట్లయితే స్థిరమైనటువంటి విశ్వాసములు ఉంటాం. వీళ్ళరా, విశ్వాసములు చాలా రకాలు ఉన్నాయి ప్రియులారా. ముదురు విశ్వాసము, లేత విశ్వాసము, అల్ప విశ్వాసము, నిజమైన విశ్వాసము. కాబట్టి ముదురు విశ్వాసము, లేత విశ్వాసము అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, క్రీస్తు అనబడిన బండ మీద పునాది వేయగలిగినటువంటిది ముదురు విశ్వాసం. ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని తుఫానులు ఎదురైనా, క్రీస్తు అనబడిన బండ మీద పునాది వేయబడింది కాబట్టి ఆ ఇల్లు పడిపోలేదు అనబడినటువంటి సంగతిని మనం చూస్తున్నాం. విశ్వాస జీవితంలో 2 పునాదులు మనం కలిగి ఉంటాం ప్రియులారా. కాబట్టి 2 పునాదులు కలిగి ఉన్నప్పుడు ఏ పునాది మీద మనం బలంగా ఉండాలంటే, క్రీస్తు అనబడిన బండ మీద మనం పునాది వేయగలిగినప్పుడు మన విశ్వాసము స్థిరముగా నిలిచి ఉంటుంది ప్రియులారా. అనేకమైన తుఫానులు ఎదురొచ్చాయి ఆ ఇంటికి, గాలి ఎదురొచ్చింది ప్రియులారా, వరదలు వచ్చాయి ఆ ఇంటిని కొట్టాయి, కానీ ఆ పునాది బలముగా వేయబడింది కనుక ఆ ఇల్లేమము లేదంటే పడిపోలేనట్లుగా మనం చూస్తున్నాం ప్రియుల. ఈ 3 రకాలైనటువంటి శ్రమలు, ఇసుక మీద పునాది వేయబడినటువంటి ఇంటికి కూడా వచ్చే ఆ ఇల్లు పునాది బలముగా లేనందువల్ల కొట్టుకొని వెళ్ళిపోయాయి. దీనాన ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, స్థిరమైనటువంటి విశ్వాసముతో నువ్వు నడవాలి. క్రీస్తు ప్రభువే మనకు దిక్కై ఉన్నారు. ఆయన ఎందే మన విశ్వాసం ఉంచాలి ప్రియులారా. కాబట్టి ఆయన ఎందే మన విశ్వాసముతో, నిరీక్షణతో మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, విశ్వాసం మనలో ఉంచుకోవాలి. దేవుని ప్రేమను ఇతరులకు మనం పంచాలి. కాబట్టి 4వ నడక విశ్వాసముతో నడుచుట, స్థిరమైనటువంటి విశ్వాసముతో మనం నడవాలి. వీళ్ళరా, 2వది మనం చూసినట్లయితే, గొప్ప విశ్వాసముతో ప్రభు ఎడల మనం నడవాలి. లూకాసువార్త 7వ అధ్యాయము 9వ వచనం ప్రియులారా.
మత్తయి సువార్త 15:28 యేసు ప్రభువారు ఈ గొప్ప విశ్వాసాన్ని గురించి జ్ఞాపకం చేస్తారు. యేసు ఈ మాటలు విని అతనిని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీయులనైనా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. చాలు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు అద్భుతమైనటువంటి మాటను, ఇశ్రాయేలులో కూడా ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు. కాబట్టి స్థిరమైన విశ్వాసముతో మనం నడవాలి. గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ప్రభువుని మనం వెంబడించాలి ప్రియులారా. కాబట్టి ఆ గొప్ప విశ్వాసము మనం మనలో ఉన్నప్పుడు అమూల్యమైనటువంటి విశ్వాసము గది మార్చబడుతుంది. పేతురుగారు రాసిన మొదటి ఉత్తరములు 1:7 మనం చూసినట్లయితే ప్రియులారా, 3వది అమూల్యమైన విశ్వాసము పేతురుగారు జ్ఞాపకం చేస్తున్నాడు. 1:7 నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడి ఉన్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చాలు లేదా, అమూల్యమైన విశ్వాసం 3వది విశ్వాసముతో నడుచుట. 3 నడకలు 3 విశ్వాసాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. 3 విశ్వాసాల్లో మనం నడవకూడదు. అల్పమైన విశ్వాసము, వ్యర్థమైన విశ్వాసము, మృతమైన విశ్వాసముతో మనం నడవకూడదు. మరలా 3 విశ్వాసాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఏంటి ఏంటి ప్రియులారా, స్థిరమైన విశ్వాసముతో మనం నడవాలి. దేవుని ఎడల గొప్ప విశ్వాసముతో మనం నడవాలి. అమూల్యమైన విశ్వాసము సువర్ణమును శుద్ధి చేసినట్లుగా శ్రమలలో, బాధలలో, కష్టాలలో ఈ యొక్క అమూల్యమైన విశ్వాసమును మనం కనపరుస్తూ ఆ విశ్వాసముతో పెళ్లి కుమార్తె నడవబద్దురాలయ్యింది ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, 4వది ప్రియులరా విశ్వాసముతో నడుచుట, 4వ నడక. 5వ నడక ఆత్మతో నడుచుట. ప్రియులరా ఆత్మతో నడుచుట అనగా దేవుడే ఆత్మయి ఉన్నాడు. కాబట్టి ఆత్మతో నడవటం మనం అలవాటు చేసుకోవాలి. రోమాపత్రిక 8:9 ఆయన అంటాడు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. 14వ వచనములో ఆయన అంటాడు, దేవుని ఆత్మ చేత మీరు నడిపించబడితే వారందరూ దేవుని కుమారులు అంటాడు. 14వ వచనము దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. చాలు ప్రియులారా, దేవుని ఆత్మతో మనము నడుచుకునుట. 5వ నడక దేవుని ఆత్మతో మనము నింపబడి నడవాలి. హనోకు గారు దేవుని ఆత్మతో నింపబడి నడిచాడు, మరణము లేకుండా కొలుపబడ్డాడు. ప్రియులరా దేవుని ఆత్మతో నింపబడి నడిచినటువంటి భక్తులు, నోవహు గారు దేవుని ఆత్మతో నింపబడి నడిచాడు, 120 సంవత్సరాలు దేవుడు చెప్పింది చేశాడు. అబ్రహాము గారు ఆత్మతో నింపబడి నడిచాడో, ఆత్మ చెప్పినటువంటి కార్యములను సంతోషపెట్టాడు ప్రియులారా. కాబట్టి దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మతో నడవటము, ఆత్మతో ఫలించటము ప్రియులరా పెళ్లి కుమార్తెకు చాలా అవసరమైనటువంటి మెట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, దేవుడే ఆత్మయి ఉన్నాడు. ఆత్మతో నడవటం అనంటే దేవునితో నడుచుటే ప్రియులారా. ఈ నడకలన్నీ కూడా పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి పోల్చబడి ఉన్నాయి. సత్యం అనగా యేసుక్రీస్తు ప్రభువారే, విశ్వాసం అనగా క్రీస్తు ప్రభువారే. ప్రియులరా ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభువారికి పోల్చబడినటువంటి నడకలు. వరుడు ఇష్టముతో నడిచినటువంటి నడకలు ప్రియులారా. కాబట్టి ఆత్మతో నడుచుట అనేటువంటిది 6వ నడకగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ లోకములో మనము ఆత్మానుసారమైనటువంటి జీవితమును మనం జీవించాలి. ఆత్మానుసారమైనటువంటి నడకలు మనం నడవటానికి ప్రయత్నం చేయాలి. ఆత్మీయమైనటువంటి నడకలు మనం నడిస్తే శరీరానుసారమైనటువంటి నడకలను విసర్జిస్తాం. గలతీ పత్రిక 5:16-17 మనం చూస్తే అని మాటలు రాస్తున్నాడు. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. చివరి వచనం చూద్దాం, 25వ వచనం 5వ అధ్యాయం మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరు వివాదముకు రేపకయు, ఒకనియందు ఒకరు అసూయ పడకయు, వృధాగా అతిశయ పడక ఉందుము. ఆత్మతో నడిచేటువంటి నడక ఎలా ఉండదండి? వృధాగా అతిశయపడేటువంటి నడక ఉండదు. అతిశయించేటువంటి నడక ఆత్మానుసారమైన నడక కాదు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీనత్వము ఆత్మలో కలిగి ఉంటే ఖచ్చితముగా
ఆ పెళ్లి కుమార్తె నడకలు నడిచే పెళ్లి కుమార్తె ప్రభుండ రాజ్యంలోనికి ప్రభుతో పాటు మేఘములు ఎగిరి వెళ్ళి ఆయనతో సహవాసం చేస్తారు పిల్ల. అంటే ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, ఐదవ నడక ఆత్మతో నడుచుట, ఆరవ నడక జీవముతో నడుచుట. ప్రియులారా, జీవముతో నడుచుట అనేటువంటి మాటను మనం చూసినట్లయితే రోమపత్రిక 6:4 మనం చూస్తే ప్రియులారా, నూతన జీవముతో మేము నడుస్తున్నాం. 6:4 కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. వీళ్ళరా, నూతనమైనటువంటి జీవముతో మనము నడుచుట, గతములో మనము నడిచినటువంటి నడకల కంటే క్రీస్తుని ధరించుకున్న తర్వాత శరీర క్రియలన్నింటినీ విసర్జించి నూతన జీవముతో ప్రభువుతో మనము నడవటము. రోమపత్రిక 8:6 కూడా యేసుక్రీస్తు ప్రభు వారు అపోస్తలుడు అనబడిన పౌలు గారి ద్వారా ఈ మాటను రాస్తున్నాడు. 8:6 మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది, సమాధానమునై ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనము నడిచేటువంటి జీవముతో నడిచేటువంటి నడక మన మనస్ఫూర్తిగా నడిచేటువంటి నడక ఉంది. కాబట్టి ప్రభువు మీద మనం ఆనుకొని మనస్ఫూర్తిగా మనం నడిచేటువంటి నడక జీవముతో కూడినటువంటి నడక, ప్రభు లేకుండా లోకములో నడిచేటువంటి నడక నిర్జీవముతో కూడినటువంటి నడక. కాబట్టి ఆ నడకను బట్టి నీకు ప్రయోజనం ఉండదు, ఆ పరుగును బట్టి నీకు ప్రయోజనం ఉండదు. క్రీస్తులో నడవటాన్ని బట్టి, ఈ ఆత్మీయమైన నడకలు నువ్వు నడవటాన్ని బట్టి ప్రభు వచ్చినప్పుడు ఆయన ఆగమంలో, ఆయన రెండవ రాకడలో ఆయన నిన్ను ఆకర్షించుకుంటాడు, ఆయన మార్గములోనికి ఆయన రాజ్యములోనికి చేర్చుకుంటాడు. చివరిగా మనం చూస్తే 7, ఆయనకు అన్ని విషయములలో తగినట్లు మనము నడుచుట. అన్ని విషయములో కొలసైలకు రాసిన పత్రిక 1:12 ప్రియులారా, పౌలు గారి మాటను జ్ఞాపకం చేస్తూ అన్ని విషయములలో ఆయనకు తగినట్లు నడుచుకునేటువంటి విధేయురాలు పెళ్లి కుమార్తె. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కారంలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభును సంతోష పెట్టినట్లు, అన్ని విషయములలో ప్రభువుని సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవడం వలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతము కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారగుటకు మనను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలననియు దేవుని ప్రతిమాలుచున్నాను. లీలరా, చివరి నడక అన్ని విషయములలో ప్రభువుకి తగినట్లు మనము నడుచుట. అన్ని విషయములలో ఏమి మినహాయింపు లేదు ప్రియులారా, అన్ని విషయాలలో మనం నడిచే ప్రతి నడక ప్రభువుకి తగినట్లు మనం నడవాలి. అందుకనే పేతురుగారు అంటాడు, క్రీస్తు కూడా బాధపడి మన ముందు తన అడుగు జాడల యందు మనం నడుచుకునవాలని మన ముందు మాదిరి ఉంచి వెళ్ళాడు. కాబట్టి పేతురుగారు రాసిన 1:21 ఈ మాటలు ఆయన రాస్తున్నాడు. అన్ని విషయములలో మాదిరి మన ముందుంచి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభువారు. శ్రమపడ్డారు, బాధలు అనుభవించారు, ఎలా నడవాలో, ఏ రీతి ఆత్మీయమైన నడకలు నడవాలో ప్రభు నడిచి చూపించారో, ఈ లోకములో ప్రభు నడిచినటువంటి నడకలు అన్ని విషయములలో ఆయన సంతోషపెట్టే వారముగాను, ఆయనకు తగినట్లు వారముగాను, ఆయన నామాన్ని గణపరిచేటువంటి వారముగాను మనం నడిచినట్లయితే ప్రియులారా, ఖచ్చితంగా ఈ నడకలు కలిగినటువంటి పెళ్లి కుమార్తె ఆయన వచ్చినప్పుడు మేఘములతో పాటు ప్రభువుతో పాటు కొనుకోబడి ఆయన రాజ్యములో స్థిరముగా 7 పెళ్లి విందులో ఆ విందులో పాల్గొనేటువంటి ధన్యత పెళ్లి కుమార్తె సంఘానికి ప్రభు ఇస్తున్నాడు. కాబట్టి గత 3 మనము ధ్యానిస్తున్నటువంటి పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు, ఆత్మీయమైనటువంటి నడకలలో రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుచుచున్నావు, అందమైన ఆత్మీయమైనటువంటి నడకలు మనము ధ్యానించున్నాము. కాబట్టి అన్ని విషయాలలో ప్రభుని సంతోషపెట్టే రీతిగా మనము నడుద్దాం. ఆ నడవగలిగినటువంటి విశ్వాసాన్ని మనం సంపాదించుకుందాం. ప్రభుని సంతోషపడదాం, ప్రభు రాజ్యంలో చేర్చబడదాం. అట్టి గొప్ప ఆశీర్వాదము క్రీస్తు ప్రభు మనందరికీ మిండుగా అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. వినుట విశ్వసించుట ఆజ్ఞకు విధేయులై మనుట
ఈ పనులు మోడు చేయువారే పరలోకవాస్తవ్యులగుట యేసు ప్రభువు వచ్చుచున్న ప్రీతి గోవినరండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు వినలేని స్తుతులు స్తోత్రములయ్యా. ఇదిగో మరొక మారు పరలోకపు తండ్రి, పెళ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి వధువు ఏ రీతి నడకలు నడిచి సిద్ధపడి ఉండాలో గత 3 వారములుగా ధ్యానించి ఉన్నామయ్యా, వందనములు. అలా నడుస్తూ ఉన్నటువంటి పెళ్లి కుమార్తె వినాలి, విశ్వసించాలి, ఆజ్ఞకు విధేయులై ఉండాలి. దేవా, మంచి మాటలు వినాలి, చెడును వినాలి, మంచిని అనుసరించి నడవగలిగినటువంటి మనసు వారు సంపాదించుకోవాలి, చెడును విసర్జించుకోగలిగినటువంటి మనసు వారు కలిగి ఉండాలని తండ్రి, ఈ రీతిగా మీరు మాట్లాడిన విధానములను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఆత్మీయమైనటువంటి 7 నడకలు ఈ దినాన పూర్తి చేసి ఉండగా పరలోకపోతండి, వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా అలాగ ఆత్మీయమైనటువంటి నడకలు నడవగలిగినటువంటి అంతస్తులోనికి నిబడలను మీరు సిద్ధపరచండి. పరలోకపోతండి, మీకు స్తోత్రాలయ్యా. వినటువంటి ప్రతి ఒక్క బిడ్డ హృదయమును మీరు బలపరిచి స్థిరపరిచి వాక్యానుసారముగా ఈ అడుగులు నడిచి నిరాకడంతస్తుకు సిద్ధపడగలిగినటువంటి ధన్యత దయచేయండి. బలహీనులు ఎవరైనా ఉంటే వాక్యాన్ని చూస్తున్న బిడ్డలకు బలమును అనుగ్రహించండి. అనారోగ్యవంతులుండి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. తల్లిదండ్రుల చేత అన్యాయం పాలయ్యి, బంధువుల చేత అన్యాయం పాలయ్యి దుఃఖములు వ్యాధనలు నాయన ఉన్నటువంటి బిడ్డలు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే వారిని మీరు ఆదరించండి. తల్లి కన్నా తండ్రి కన్నా నీ ప్రేమ గొప్పది అని, తండ్రి మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదము గొప్పది అని, దుఃఖపడుచున్నటువంటి బిడ్డలకు ఓదార్పును మీరు దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నానయ్యా. మీకు స్తోత్రాలు. న్యాయవంతుడవు గనుక మీ పాదాలు పట్టుకోగలిగినటువంటి అంతస్తు నాయన ప్రతి బిడ్డకు మీరు దయచేయమని దేవా ప్రార్థిస్తున్నానయ్యా. ఎందరు ప్రార్థించమని కోరారో వేడారో వారందరి యొక్క ప్రార్థన అంశములను యుక్త కాలములు మీరు నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని తండ్రి ప్రార్థిస్తూ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ అంతరంగములు వాక్యానుసారముగా నాయన పునాదులు వేసుకొని వాక్యానుసారముగా ఆత్మీయమైన నడకలు నడిచి ఇప్పటి వరకు మేము నడిచినటువంటి నడక భూలోకములు నడక ఆత్మానుసారమైనటువంటి నడక నడిచి దేవుని సంతోషపరిచి బిడలగా ఉండాలని సిద్ధపడాలని మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నాను బాబు. మీకు స్తోత్రాలు. ఈ ప్రార్థన బిడల పక్షాన మీ పాదముల వద్ద చేర్చుకొని నెరవేర్పును దయచేయమని పెళ్లి కుమారుడిగా మా ఈ కాలములో త్వరగా రానయ్యున్న క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొని వచ్చున్నాను. ప్రలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడిగాక, మీ రాజ్యం వచ్చునిగాక, మీ చిత్తం పరలోక ముందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరునిగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మడల ప్రార్థన చేసిన వానికి క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించము. మమ్మలను శోధన లేక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నీవెన్నావు తండ్రి. ప్రవేశరక్తమే జయము అపాది కీలకలాయం. ప్రవేశరక్తమే జయము అపాది కీలకలాయం. ప్రవేశరక్తమే సంపూర్ణ విజయం అపాది కీలక అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారిక కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకరణ సహవాసము కాపుదల, ప్రార్థించిన ప్రతి ప్రార్థన విషములకును, ఏకీవించిన బిడలకును, వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడకును, జరిగిన జరుగుచున్న జరగబో కార్యములన్నిటికీ సదాకాలము మీ జయము ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. మరణాతాయనగమన ప్రభువు మరలవచుట దీని తరచుగస లమనువాడు నరులు ధన్యులు యేసు ప్రభువు వచ్చుచున్న రీతి గోవినరణ్
అందరికీ మరణాత మరణాత. గాడ్ బ్లెస్ యు.